ఆంధ్రప్రదేశ్ 6వ తరగతి సాంఘిక శాస్త్రంలోని 6వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 6వ పాఠంలో 72 నుంచి 73వ పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు ఏ బ్రాహ్మణాలు, బి అరణ్యకాలు, సి మంత్రాలు, డి ఉపనిషత్తులు. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు ఏ బ్రాహ్మణాలు, బి అరణ్యకాలు, సి మంత్రాలు, డి ఉపనిషత్తులు. మహాభారతం సంస్కృతంలో రచించినది ఏ వాల్మీకి, బి శ్రీనాథుడు, సి వేదవ్యాసుడు, డి గోపన్న. మహాభారతంను సంస్కృతంలో రచించినది ఏ వాల్మీకి, బి శ్రీనాథుడు, సి వేదవ్యాసుడు, డి గోపన్న. ఆదికావ్యం ఏ మహాభారతం, బి రామాయణం, సి వేమన శతకం, డి భగవద్గీత. ఆదికావ్యం ఏ మహాభారతం, బి రామాయణం, సి వేమన శతకం, డి భగవద్గీత. మలివేద కాలంలో ఏ ఏ దేవతలను పూజించేవారు, ఏ స్కందుడు, బి శివుడు, సి విష్ణువు, డి పైవన్ని. మలివేద కాలంలో ఏ ఏ దేవతలను పూజించేవారంటే ఏ స్కందుడు, బి శివుడు, సి విష్ణువు, డి పైవన్ని. ఆశ్రమ వ్యవస్థలో రకాలు కానివి ఏవి, ఏ వానప్రస్థ ఆశ్రమం, బి బ్రహ్మచర్యం, సి పట్టణాశ్రమం, డి సన్యాసం. ఆశ్రమ వ్యవస్థలో రకాలు కానివి ఏవి, ఏ వానప్రస్థ ఆశ్రమం, బి బ్రహ్మచర్యం, సి పట్టణాశ్రమం, డి సన్యాసం. వేదకాల ప్రజలు కాలం గడిచే కొద్దీ ఏ ప్రాంతం వైపు తరలి వెళ్లారు, ఏ గంగా యమున మైదానాలు, బి సింధు సరస్వతి మైదానాలు, సి గంగా సింధు మైదానాలు, డి సింధు సరస్వతి మైదానాలు. వేదకాల ప్రజలు కాలం గడిచే కొద్దీ ఏ ప్రాంతం వైపు తరలి వెళ్లారు, డి ఏ గంగా యమున మైదానాలు, బి సింధు సరస్వతి మైదానాలు, సి గంగా సింధు మైదానాలు, డి సింధు సరస్వతి మైదానాలు. మలివేద కాలంలో రాజులకు సలహాలు ఇచ్చేవి ఏ సభా సమితి, ఏ సభా పరిషత్, బి పరిషత్తు సమితి, సి సభా సమితి, డి మంత్రిమండలి. మలివేద కాలంలో రాజులకు సలహా ఇచ్చేవి ఏ సభా పరిషత్, బి పరిషత్తు సమితి, సి సభా సమితి, డి మంత్రిమండలి. ఆరుల తెగల నాయకుడు ఏ నాయక, బి మంత్రిమండలి, సి మంత్రి, డి రాజన్. ఆర్యుల తెగల నాయకుడు ఏ నాయక, బి మంత్రిమండలి, సి మంత్రి, డి రాజన్. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది, ఏ మలివేద కాలం, బి తొలివేద కాలం, సి సింధు ప్రజల కాలం, డి క్రీస్తుపురం 8వ శతాబ్దం. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ప్రారంభమైంది, ఏ మలివేద కాలం, బి తొలివేద కాలం, సి సింధు ప్రజల కాలం, డి క్రీస్తుపురం 8వ శతాబ్దం. మలివేద కాలంలో అమల్లో ఉన్నవి పి రాచరికం, క్యూ బాల్య వివాహాలు, ఆర్ బహుభార్యత్వం, ఎస్ స్త్రీల స్థానం దిగజారడం. ఏ ఆర్ఎస్పిలు సరైనవి, బి పీక్యూఎస్లు సరైనవి, సి పీక్యూఆర్లు సరైనవి, డి అన్నీ సరైనవి. మలివేద కాలంలో అమల్లో ఉన్నవి పి రాచరికం, క్యూ బాల్య వివాహాలు, ఆర్ బహుభార్యత్వం, ఎస్ స్త్రీల స్థానం దిగజారడం. ఏ ఆర్ఎస్పిలు సరైనవి, బి పీక్యూఎస్లు సరైనవి, సి పీక్యూఆర్లు సరైనవి, డి అన్నీ సరైనవి. అందరు ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు కరెక్ట్ ఆన్సర్ ఏ బ్రాహ్మణాలు. వేదాలపై విపులంగా చేసిన వ్యాఖ్యానాలు అంటే బ్రాహ్మణాలు, కరెక్ట్ ఆన్సర్ ఏ. మహాభారతం సంస్కృతంలో రచించింది కరెక్ట్ ఆన్సర్ సి వేదవ్యాసుడు. మహాభారతం సంస్కృతంలో రచించింది వేదవ్యాసుడు, కరెక్ట్ ఆన్సర్ సి. ఆదికావ్యం కరెక్ట్ ఆన్సర్ బి రామాయణం. ఆదికావ్యం రామాయణం కరెక్ట్ ఆన్సర్ బి. మలివేద కాలంలో ఏ దేవతను పూజించేవారంటే కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని, స్కందుడు, శివుడు, విష్ణువు. మలివేద కాలంలో ఏ దేవతను పూజించేవారంటే స్కందుడు, శివుడు, విష్ణువు, కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని. ఆశ్రమ వ్యవస్థలో రకాలు కానివి కరెక్ట్ ఆన్సర్ సి పట్టణాశ్రమం. ఆశ్రమ వ్యవస్థలో రకాలు కానివి కింది వాటిలో ఏంటంటే పట్టణాశ్రమం కరెక్ట్ ఆన్సర్ సి. వేదకాల ప్రజలు కాలం గడిచే కొద్దీ ఏ ప్రాంతం వైపు తరలి వెళ్లారంటే కరెక్ట్ ఆన్సర్ ఏ గంగా యమున మైదానాల వైపు. వేదకాల ప్రజలు కాలం గడిచే కొద్దీ ఏ ప్రాంతం వైపు తరలి వెళ్ళారంటే గంగా యమున మైదానాల వైపు. వేదకాలంలో రాజులకు సలహా ఇచ్చేవి కరెక్ట్ ఆన్సర్ సి సభా సమితి. మరి వేదకాలంలో రాజులకు సలహాలు ఇచ్చేవి ఏంటంటే సభా సమితి, కరెక్ట్ ఆన్సర్ సి. ఆరులు తెగల నాయకుడు కరెక్ట్ ఆన్సర్ డి రాజన్. ఆరులు తెగల నాయకుడు ఎవరంటే రాజన్, కరెక్ట్ ఆన్సర్ డి. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ప్రారంభమైందంటే కరెక్ట్ ఆన్సర్ ఏ మలివేద కాలం. ఏ కాలంలో వర్ణ వ్యవస్థ ప్రారంభమైందంటే మలివేద కాలం, కరెక్ట్ ఆన్సర్ ఏ. మలివేద కాలంలో అమల్లో ఉన్నవి కరెక్ట్ ఆన్సర్ డి అన్నీ సరైనవి. రాచరికం, బాల్య వివాహాలు, భూభార్యత్వం, స్త్రీల స్థానం దిగజారడం. మలివేద కాలంలో అమల్లో ఉన్న వీటిని కరెక్ట్ ఆన్సర్ డి అన్నీ సరైనవి. రాచరికం ఉంది, బాల్య వివాహాలు సతీ సగుణం ఉన్నాయి, బహుభార్యత్వం కూడా ఉంది, స్త్రీల స్థానం కూడా దిగజారింది. అందరూ ఎగ్జామ్ పడేశారా? థ్యాంక్ యూ.